हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल सकीज़ क्रिएटिव कॉर्नर फ्रेंड्स ई रोज वीडियो लो गट्टा पलाव नी एला चेसुकोवालो नेनु इप्पुडु मीकु चेसि चूपिस्तानु। ई गट्टा पलाव अनेदी मनकि उल्लिपाय वेल्लुलिपाय लेकुंडा चेसुकोवच्चुंडि। एंतो टेस्टीगा ईजीगा चेसुकोवच्चु। तयारी विधानं चूद्दां। ముందుగా ఒక ప్లేట్లోకి ఒక గ్లాసు శనగపిండి, ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్, ఒక స్పూను ధనియా పౌడర్, ఒక స్పూను సాల్ట్ని తీసుకుని మొత్తం అన్నిటినీ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీలైనంత గట్టిగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న పిండిని ఇలా రోల్స్ లాగా చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిలోకి ఒక గ్లాసు వాటర్ పోసి ఆ వాటర్ వేడెక్కిన తర్వాత ఈ రోల్స్ని వేసుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి। ఈ లోపల మనం ఒక ప్లేట్ లోకి ఒక 6-7 బిర్యానీ ఆకుల్ని, కొంచెం దాల్చిన చెక్కని, అలాగే 10 యాలకుల్ని, అలాగే 12 లవంగాల్ని, అలాగే చిటికెడు కుంకుమ పువ్వుని కూడా తీసుకుని పక్కన ఉంచుకోవాలి। ఈ గట్టా పలావ్ అనేది రాజస్థానీ స్పెషల్ అండి। దీని పేరే కాదు, టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది। ఒకసారి ట్రై చేయండి। ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ ని వేసుకోండి। ఈ గిన్నెలోకి మనం ముందుగా ప్లేట్ లోకి తీసుకుని ఉంచుకున్న మసాలా సామాన్లన్నిటిని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తో కలుపుకొని ఒక 1/2 కప్పు పచ్చి బఠానీని వేసుకోవాలి। అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి। అలాగే ఒక స్పూన్ salt ను కూడా వేసుకుని కుక్కర్ లో పెట్టి మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానివ్వాలి। చూడండి 10 నిమిషాల తర్వాత మన గట్టాలనేవి ఉడికిని వీటిని తీసి చల్లార్చి సన్నని చక్రాలలాగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి। అలాగే ఒక కడాయిలోకి ఒక గ్లాసు పెరుగుని, ఒక స్పూను శనగపిండిని, ఒక స్పూన్ salt ని, అలాగే చిటికెడు పసుపుని వేసుకుని మొత్తం అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఈ పలావ్లోకి ఈ రైతా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి। ఇప్పుడు మనం రైతాని ప్రిపేర్ చేసుకుంటున్నాం। ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి। ఇప్పుడు వేరొక కడాయిలోకి ఒక స్పూను ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకును వేసి వేయించుకోవాలి। అలాగే ఒక చిన్న స్పూను ఇంగువను కూడా వేసుకోవాలి। ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ ని కూడా వేసుకుని మొత్తం బాగా వేగేంత వరకు వేయించుకుని ఈ పోపుని రైతాలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇక్కడ వెల్లుల్లి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు అక్కర్లేదు అంటే మానేయచ్చు। ఇప్పుడు కుక్కర్ లోంచి గిన్నెని తీసి రైస్ మొత్తాన్ని చల్లారబెట్టుకోవాలి। అలాగే ఆ కుక్కర్ లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకుని వేసి వేయించుకోవాలి। నేను ఇక్కడ డైరెక్ట్ గా కుక్కర్ లో అనేది చేసేస్తున్నానండి। మీరు కావాలంటే ఒక తెలసరి గిన్నెలోకి గాని కడాయిలోకి గాని చేసుకోవచ్చు। ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న గట్టాలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ salt ని, కొద్దిగా పసుపుని, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ని, ఒక స్పూన్ ధనియా పౌడర్ ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। అలాగే ఒక 2 స్పూన్స్ వాటర్ ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి। ఈ మసాలా అంతా ఆ గట్టాలకు పట్టిన తర్వాత ఒక చిన్న నిమ్మ చెక్కని పిండుకోవాలి। అలాగే ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పు,
కిస్మిస్ని వేసుకుని కలుపుకోవాలి. మనం చల్లారబెట్టి ఉంచుకున్న ఈ రైస్ అంతటిని కూడా వేసి ఈ గట్టాలతో కలుపుకుంటే గట్టా పలావ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే గట్టా పలావ్ అనేది రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.